ప్లగ్ అండ్ ప్లేలో సార్, ప్లగ్ అండ్ ప్లే ఇండస్ట్రియల్ పాలసీలో వీ హ్యావ్ నానో పార్క్ విచ్ ఈస్ 10 ఎకర్స్, దాని లోపల ఉండేదాన్ని నానో పార్క్ అంటాం సార్. ఎంఎస్ఎంఈ పార్క్ వచ్చి 10 ఎకర్స్ టు 100 ఎకర్స్, లార్జ్ పార్క్ వచ్చి 100 ఎకర్స్ నుంచి 1000 ఎకర్స్ సార్, మెగా పార్క్స్లో వచ్చి 1000 ఎకర్స్ అండ్ అబౌ ఉండేదాన్ని మెగా పార్క్ అనుకుంటాం సార్. అవును సార్, అదేదే సార్, అరే ఇది పార్క్ పాలసీ సార్, పార్క్స్ డెవలప్మెంట్ కోసం ఇది. పార్క్స్ డెవలప్ చేసేదానికి మీరు ఇన్సెంటివ్స్ ఎట్లా అంటున్నారు కానీ సార్, దానికే వస్తుందా? సో ఇది మోడల్ 1, మోడల్ 2, మోడల్ 3, 3 మోడల్స్లో ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ విత్ కంప్లీట్ ప్రైవేట్ ల్యాండ్ వాళ్ళు డెవలప్ చేసుకునే వాళ్ళ కోసం మనం ఎంకరేజ్ చేసేదానికి 5 లాక్స్ పర్ ఎకర్ వచ్చి వాళ్ళకి ఇన్సెంటివ్ ఇస్తాం సార్, వాళ్ళు డెవలప్ చేసుకునే దానికి. దాంట్లో 100% ఎగ్జెంప్షన్ ఆఫ్ నాలా చార్జెస్, సిఎల్యూ చార్జెస్, లేఅవుట్ చార్జెస్, ఇవన్నీ కూడా స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ చార్జెస్, ఇవన్నీ కూడా. సో వాళ్ళు ఎవరైనా డెవలప్ చేసుకొని ఓ ఇండస్ట్రియల్ పార్క్ లైక్ రియల్ ఎస్టేట్ ఎట్లా పార్క్స్ డెవలప్ చేసుకొని మనం రియల్ ఎస్టేట్లో లేఅవుట్స్ ఇచ్చేస్తామో అట్లా డెవలప్ చేసుకునే ఇండస్ట్రియల్ ప్రమోట్ చేసుకునేకి ఎవరన్నా పెట్టుకుంటే వాళ్ళకి అది 5 లాక్స్ ఉంటుంది సార్. అదే సిమిలర్లీ మెగా అండ్ లార్జ్ అయితే 3 లాక్స్ పర్ ఎకర్కి వీఆర్ గోయింగ్ టు గివ్ సార్. దాంట్లో కూడా అంతే, నాలా చార్జెస్, సిఎల్యూ చార్జెస్, లేఅవుట్ అప్రూవల్ ఫీజ్ అండ్ స్టాంప్ డ్యూటీ అండ్ రిజిస్ట్రేషన్ చార్జెస్ అన్ని కూడా వేవర్ అనేది ఉంటుంది సార్. ఫ్రీ అండి ఫేవరా సార్? ఫ్రీ అండ్ ఫేవరా? వేవర్ సార్, వేవర్, వేవర్ అనింది. అదే సార్, నానో, నానో ఏది దీందా మీరు చెప్పేది? నానో దానికి సార్ చెప్పండి సార్ కేటగిరీస్. అవును సార్, ఆ 3-4 కేటగిరీస్. అవును సార్, యు ఆల్సో టోల్డ్ ది సైజెస్ ఆఫ్ ది కేటగిరీస్ కరెక్ట్ యాజ్ పర్ ది ల్యాండ్ కరెక్ట్ సార్. వాట్ మై ఫర్దర్ క్వశ్చన్ ఇస్, అపార్ట్ ఫ్రమ్ దాట్ వాట్ ఇస్ ది సైజ్ ఆఫ్ ది ఇన్వెస్ట్మెంట్? అంటే వాళ్ళ ఇష్టం సార్, ఇన్వెస్ట్మెంట్ పార్క్ డెవలప్ చేసే దాని పైన ఉంటుంది. నానో ఇప్పుడు నానో ఎంఎస్సి పార్క్ కి వాళ్ళకి డెవలప్ చేయాలంటే వాళ్ళకి అవుతుంది, వాళ్ళకి మనం ఇస్తాం సార్. ఎందుకంటే ఒక ఇండస్ట్రీ పెట్టాలంటే దానికి అంతా చేసుకునేది ఉంటుంది. అక్కడ ఏం ప్లాన్ చేస్తాడో డిపెండ్స్ ఆన్ దట్, వాడు కెమికల్ జోన్ చేస్తాడా లేదంటే ఐటీకి సంబంధించింది డెవలప్ చేసి సెమీకండక్టర్ టైప్ చేస్తాడా, ఇట్ డిపెండ్స్ ఆన్ దట్ ఆ ఇన్వెస్ట్మెంట్. హౌ కెన్ ఐ టెల్ సార్? వాట్ వీ కెన్ టెల్ ఇస్ ఆ చేసేదానికి వాళ్ళు ఒకవేళ ఆ 10 ఎకర్స్ లోపల చేస్తే ఈ అమౌంట్ మనం సబ్సిడీ రూపంలో గవర్నమెంట్ నుంచి ఎంకరేజ్ చేసేదానికి ఇస్తుంది సార్. షుడ్ బి పార్ట్ ఆఫ్ ది ఇన్బిల్ట్ మెకానిజం సార్. సపోజ్ ఇన్ కేస్ ఆఫ్ ఎనీ మిస్యూజ్ ఆర్ అబ్యూస్ ఆఫ్ ది స్పెషాలిటీస్ అన్ని ఉంటాయి కదా సార్, ఎక్కడికి పోతారు? పాలసీ ఉంటుంది కదా సార్, క్లియర్ కట్ గా డీటెయిల్ పాలసీ ఉంటుంది, దానిలో వరీ కావాల్సిన పని లేదు సార్. ఇక్కడ ఇష్యూ ఏంటంటే సార్, మా సభ్యులు అడుగుతుంది ఏంటంటే, ఒక పార్క్ మనం తయారు చేస్తున్నప్పుడు ఆ పార్క్ 10 ఎకర్స్లో పెడతాము, దాంట్లో వచ్చి వాళ్ళు ఏవో డౌట్ చేసుకున్నా లేకపోతే మా యూనిటీస్ డెవలప్ చేసుకున్నప్పటికీ దానికి ఇన్వెస్ట్మెంట్ దానికి సంబంధించి 5 లక్షల వరకు ఇస్తాము, 10 లక్షలు ఇస్తాము అంటారు. ఇది ఓకే, దేర్ ఇస్ నో డిస్ప్యూట్ దాంట్లో. కానీ ఆ పార్క్ ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి, లేదా ఆ పార్క్ ఎంత ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేస్తారనేది ఏమైనా మీరు దానికి పెట్టారా లేదా అని అడుగుతాం. అది లేదు వేస్తాను అది అడుగుతుంది అంతే. ఇది ప్రైవేట్ గా చేసినప్పుడు, ఇప్పుడు మనం లేఅవుట్స్ చేస్తాం సార్, ఫర్ ఎగ్జాంపుల్ లేఅవుట్స్ లో నువ్వు ఫెసిలిటీస్ ఇవి ఇచ్చినావు అంటే ఆ ఫెసిలిటీస్ బట్టి ఇన్వెస్టర్ ఆ లేఅవుట్ పోతాడా ఇంకో లేఅవుట్ పోతాడా అని డిసైడ్ చేసుకుంటాడు కదా సార్. ఇది కూడా అంతే సార్, అంతే సార్. మనం ఎట్లా చెప్పగలుగుతాం సార్? అది అది ఎవడైతే 10 ఎకర్స్ తీసుకొని నేను డెవలప్ చేయాలనుకునే పార్క్ వాళ్ళకి ఏమేం చేసేదానికి మనం ఇది ఇస్తున్నాం, వాళ్ళు అక్కడ ఆ పర్టిక్యులర్ పార్క్ లో వాడు ఏమైతే డెవలప్ చేస్తాడో వాడు వానికి అమ్ముకోలేకపోతే హీల్ బీన్ ట్రబుల్. 3 లాక్స్ 5 లాక్స్ లో డెవలప్మెంట్ అయిపోతుందా? కాదు కానీ సార్, మీకు ఓన్లీ ఇండస్ట్రియల్ పర్మిషన్ ఒకటే కదా, లేఅవుట్ పర్మిషన్ ఒకటే గవర్నమెంట్ ఇచ్చేది, దాన్ని డెవలప్ చేసాకే. చెప్పినదానికి గవర్నమెంట్ పాలసీ ఇంత, దేర్ ఇస్ నో లింక్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అంటే దట్ ఇస్ ఓకే, ఫైన్.
కానీ ఎప్పుడు కూడా ఒక పార్కింగ్ కానీ లేకపోతే ఒక ఇండస్ట్రీ దాని సైజ్ ఆఫ్ ఇండస్ట్రీ చెప్పినప్పుడు దాని ఇన్వెస్ట్మెంట్ ఎంత ఇన్వెస్ట్మెంట్ ఇన్వాల్వ్ అవ్వాలి లేకపోతే ఎంత ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవ్వాలి అనేది ఉంటుంది. లేదు ఇక్కడ లేదు మా పాలసీలో లేదండి, చేసుకుంటే చాలు వరకే కదా మనం ఎప్పుడు చేసి లేఅవుటే. అవును సార్, ఇండస్ట్రియల్ చేస్తారు. ఏపీఐసి ఇప్పుడు ఏపీఐసి ల్యాండ్స్ ఉండే సార్ కంప్లీట్. ఏపీఐసి ల్యాండ్స్ అన్ని వాళ్ళే డెవలప్ చేసి కంప్లీట్ గా వాళ్ళే చేసి వాళ్ళ రేట్ అరైవ్ అయిన తర్వాత దే విల్ టెల్ దట్ అన్నమాట. ఇది ప్రైవేట్ లేఅవుట్. ఇది ప్రైవేట్ గా ఇండస్ట్రియల్ డెవలప్ చేసుకుని ఇది చేస్తారు. అదే తమిళనాడులో దాంట్లో కూడా ప్లాటింగ్ ఉంటుంది. అంటే దే కెనాట్ గో అండ్ సెట్ అప్ ఏ హౌస్ సార్, ఇట్ ఈస్ అ డిఫరెంట్ ఇండస్ట్రీ పెట్టాలి సార్. అది లేఅవుట్ లో చేస్తారు సార్ వాళ్ళు. డిఫరెంట్ ఇండస్ట్రీ కాదు. లేదు సార్, వాళ్ళు ఏమైనా డిసైడ్ చేస్తారు. ఇన్వెస్టర్ విల్ టేక్ ఏ కాల్ గన్ సార్, వాట్ హీ వాంట్స్ టు డూ, అక్కడ ఏమైతే బాగుంటుంది డెవలప్, వాడు కూడా అమ్ముకోవాలా తొందరగా అనుకుంటాడు కదా సార్, గ్యారంటీగా.